ఒకప్పుడు సెల్ చేతిలో ఉంటేనే బయటకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు అంతా కరోనామయం కావడంతో శానిటైజర్ చేతిలో లేకపోతే అడుగు బయటకు పెట్టడం లేదు. మొబైల్ ఫోన్ కంటే ఇప్పుడు శానిటైజర్ బాటిల్ అత్యంత అవసరంగా మారింది. శానిటైజర్ల వాడకం పెరగడంతో వాటికి ఫుల్ డిమాండ్ ఉంటోంది. దాన్ని ఇప్పుడు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు శానిటైజర్స్ అనేవి హాస్పిటల్స్ ల్యాబ్లలో మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు శానిటైజర్ కనిపించని ప్రదేశం లేదు. శానిటైజర్ వాడని వాళ్ళు లేరు. చేతిలో శానిటైజర్ లేకపోతే బయటకు వెళ్లే ప్రసక్తి లేదు. ఇప్పుడు అంతలా శానిటైజర్ వాడకం పెరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుండటంతో జనం మరింత ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా ఆఫీసుల్లో అయినా ఎక్కువగా శానిటైజర్ను యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు శానిటైజర్ మస్ట్గా మారడంతో దాని డిమాండ్ పెరిగిపోయింది. దీన్నే ఇప్పుడు వ్యాపారులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే జనాన్ని ఆకట్టుకునే విధంగా వివిధ రకాలు అందమైన షేప్స్తో మార్కెట్లోకి శానిటైజర్స్ బాటిల్ని తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు శానిటైజర్ బాటిల్స్ 200 ml, 500 ml, లీటర్, 5 liters బాటిల్స్ లోనే లభించేవి. అయితే ఇప్పుడు అలా కాదు. యూత్ ను ఆకట్టుకునేందుకు ఒక రకం, ఇంకా చిన్న వాళ్ళను ఆకట్టుకునేందుకు ఇంకో రకం, పెద్దవాళ్ల కోసం మరో రకమైన శానిటైజర్ బాటిల్స్ ను మార్కెట్లోకి తెస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా పాకెట్ శానిటైజర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు వ్యాపారులు. చిన్న చిన్న కీ చైన్ శానిటైజర్స్, పెన్ శానిటైజర్స్ చిన్న వాళ్ళను భలే అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే కొన్ని బొమ్మల శానిటైజర్లు కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా వెరైటీగా కనిపిస్తుంటే కొనాలని ఉంటుందని పబ్లికే చెబుతున్నారు. ఈ కరోనా సిచ్యువేషన్ లో శానిటైజర్స్ అనేది చాలా ఎసెన్షియల్ గా మారాయి. ఇంతకుముందు లైక్ ఓన్లీ మెడికల్ షాప్స్ లోనే ఈ శానిటైజర్స్ అనేటివి అవైలబుల్ ఉంటుండే. ఇప్పుడు జనరల్ షాప్స్ లో కూడా శానిటైజర్స్ అనేటివి దొరుకుతున్నాయి. శానిటైజర్స్ అనేటివి చాలా టైప్స్ గా వస్తున్నాయి, లైక్ కిచెన్ శానిటైజర్స్ కానీ, పెన్ శానిటైజర్స్ అండ్ పాకెట్ శానిటైజర్స్. సో ఇవన్నీ చాలా ఈజీగా ఉంటున్నాయి హ్యాండిల్ చేయడానికి. మాక్సిమం ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఎక్కడికి వెళ్ళడం కానీ రావడం కానీ జరగట్లేదు. బట్ ఇన్ కేస్ ఎవరు వచ్చినా కూడా ఇన్ జనరల్ గా ఇంటికి వచ్చినా డోర్స్ కి కాంటాక్ట్, ఫ్లోర్ కి కాంటాక్ట్, లేకపోతే వేరే వస్తువులకి ఎవరైనా కాంటాక్ట్ అయినా కూడా ఈ శానిటైజర్ స్ప్రే అనేటివి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి క్లీన్ చేయడానికి. శానిటైజర్ అవసరం ఇప్పుడు నిజంగా చాలా ఉంది. బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ వస్తువు లేక ఎవరినైనా కొత్త వాళ్ళని తాకాల్సి వస్తుంది. ఆ టైంలో సబ్బుతో చేతులను అక్కడ క్లీన్ చేసుకోలేం. దీంతో ఖచ్చితంగా శానిటైజర్ ని యూజ్ చేయాలి. అయితే ఈ శానిటైజర్ తో ఎప్పుడు ఎన్ని ఉపయోగాలున్నాయో అంతే నష్టముందని వీటిని అమ్మేవారు చెబుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయని అందుకు దాన్ని తక్కువగా వాడాలంటున్నారు. శానిటైజర్ అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లాంటివి వచ్చినాయంటే ఒక కీ చైన్స్ లాగా, తర్వాత పాకెట్ శానిటైజర్ అలాంటివి వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు మీద కూర్చొని అమ్ముతున్నారు. అది ఎట్లాంటివి ఉంటాయో మనకు తెలియదు. కరెక్ట్గా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ వాడితే మనకు కూడా మంచిది, కరోనా అనేది మన దగ్గర కూడా రాదు. ఇంతకుముందు మన మెడికల్లో దొరికే శానిటైజర్ ఇది ఒక బిజినెస్ రకంగా రోడ్డు మీద అమ్ముకుంటున్నారు జనాలు. శానిటైజర్ తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 70% ఆల్కహాల్ ఉంటే మంచిది. మీరు హ్యాండ్ శానిటైజర్ ని వాడినప్పుడు చేతులకు అప్లై చేసుకునేటప్పుడు అది డ్రై అయ్యేంత వరకు, పొడి పారేంత వరకు రబ్ చేసుకోండి. అండ్ దీన్ని పిల్లలకి దూరంగా పెట్టండి, వంటగదికి దూరంగా కూడా పెట్టండి. అందుబాటులో ఉంటే కనుక ఎక్కువగా సబ్బునే వాడండి. అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, సబ్బునే వాడండి. వీలైతే కనుక హోమ్ మేడ్ 3 చెంచాల అలోవేరా జెల్, 2 చెంచాల డెటాల్ లిక్విడ్ తో తయారు చేసిన హోమ్ మేడ్ హ్యాండ్ శానిటైజర్ ని వాడి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తరచూ చేతులు క్లీన్ చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి బయటకు వెళ్తే ఖచ్చితంగా పాటించాలి. అయితే శానిటైజర్ ఉపయోగించేటప్పుడు మాత్రం జర కేర్గా ఉండాలి. వీటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటేనే బెస్ట్. దీని ప్లేస్ లో సబ్బును వాడాలి. శానిటైజర్ రాసుకున్న తర్వాత కిచెన్ లోకి వెళ్ళకూడదు, వంట చేయకూడదు. అలాగే శానిటైజర్ రాసుకున్న చేతులతో ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనమే కాపాడుకోగలం.